స్వాగతం. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఈరోజు బైంసాపట్టణ కేంద్రంలోని నేతాజీ నగర్ కిసాన్ గల్లీలో ఉదయం నుండి భారీ పోలీసు బలగాలతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలు నేర నియంత్రణకై దశల వారీగా నిర్బంధ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బైక్ నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఈ కాటన్ సర్చ్లో దాదాపు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. అట్లాగే మన రాజ్యాంగం కూడా హక్కులతో పాటు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ బాధ్యతలు కూడా పెట్టడం జరిగింది. అలాంటి బాధ్యతలను మనం అందరం సక్రమంగా నిర్వర్తించినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఏ రకంగా అంటే ఈ రోజు మనం హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేస్తామో అదే విధంగా మనకు ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా మనం సక్రమంగా అమలు చేయాలి. దాంట్లో భాగంగా ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే సార్ గారు జిల్లాలో అచ్చు నుంచి ఈ హెల్మెట్ గురించి కూడా బాగా చాలా మంచి ప్రయోజనం సార్ చాలా ఇదే సార్ ప్రజలలో కూడా మీ వల్ల పేపర్లో చూడడం చూడడం వల్ల కూడా ఏదైతే మీరు మొన్న కూడా హెల్మెట్లో యొక్క ర్యాలీ చేయడం జరిగింది మేము పేపర్లో చదివాం సార్ అది నిర్మూల దగ్గర. ఆ రకంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుని వెళ్తే యాక్సిడెంట్ కాకుండా ఉంటారని చెప్పేసి సార్ విస్తృతంగా ప్రజలు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మన వెహికల్స్ కూడా మనము పేపర్స్ లేనటువంటి కొనడము తెలిసి వచ్చినాక తప్పు చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనకు ఈరోజు వీరు ఇలా చేయడం వల్ల మా ఇంట్లోనే సంగతి చెప్తాం మా బ్రదర్ ఇన్సూరెన్స్ అయిపోయిందంట అలా చేసుకోవాలని చెప్పేసి గుర్తు చేసింది. అంటే మనకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉండడం కానీ ఈ విధంగా మనకు లైసెన్స్ కానీ తర్వాత బండి ఒక పేపర్ సక్రమంగా ఉంటే అనుకోని పరిస్థితులలో ఏదైనా జరగడం జరిగితే యాక్సిడెంట్ కానీ ప్రభుత్వం తరఫు వచ్చేటువంటి మనకు ఏదైతే ఫండ్ ఉంటుందో అది యాక్సిడెంట్ గిట్ట అయితే ఇన్సూరెన్స్ గిట్ట ఉంటే అది కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా వీరు అంతేకాకుండా కొందరు అక్రమ వాళ్ళు కావచ్చు అక్రమ ఆటలు కావచ్చు ఏమైనా ఉంటే కూడా మీరు సర్చ్ చేస్తే మన ఏదైతే సంఘ విద్రోహ శక్తులు కూడా దీంట్లో దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో జిల్లాలో ప్రతి ఒక్క వారంకు 15 ఒక ఊర్లో కానీ ఒక మొత్తం జిల్లా వ్యాప్తంగా సార్ గారు ఆధ్వర్యంలో సారా
పెద్దలు చిన్నలు మరియు అందరూ బైంసా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో
ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ముదల్ నియోజకవర్గ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని బైన్స ఆర్డీఓ ఈ రాజు అన్నారు. డిసెంబర్ 2వ తేదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం బైన్స డివిజన్ సంబంధించి ఎంపీడీ ఆఫీసులో 10:30 జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారులు అందరూ హాజరైనారు. బైన్సైడ్ డివిజన్ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ తమ విన్నపాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. బైన్స పట్టణ ఎంఆర్ఓ రాజేందర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో బైన్స తహసీల్దార్ గా పి నరసయ్య గత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అవాం డిజిటల్ నెట్వర్క్ సిబ్బంది తహసీల్దార్ నరసయ్యకు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరసయ్య మాట్లాడుతూ ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. రాజుగారు బాస 20 తారీఖు జాయిన్ అయినా ప్రజలకు ఏమన్నా అత్యవసర పనులు ఉంటే వెంటనే ప్రజల పనులు సకాలంలో టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి ఇవ్వగలను. ప్రజలు కూడా అందరికి అధికారులకు పోకటి చేయాలని కోరుతున్నాను. మండల కేంద్రమైన ముదల్లోని రవీంద్ర ఉన్నత పాఠశాలలో రోడ్డు నియమాలపై ముదల్ ఎస్ఐ అశోక్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను తూచ తప్పకుండా పాటించాలని, రోడ్డు దాటేటప్పుడు జిబ్రా క్రాసింగ్ వద్ద నుండి వెళ్లాలని, 18 సంవత్సరాల వయసు ఉన్న వారు వాహనాలు నడపరాదని ఎస్ఐ అశోక్ అన్నారు. వెహికల్ నడపం కదా, మేము ఎలాంటి వెహికల్స్ నడపడం కానీ మేము చెయ్యం కదా, మరి మాకెందుకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది మీకు తెలియదు. కానీ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది చిన్నపిల్లల నుంచి మీకు ఇప్పటి నుంచి తెలిస్తేనే తర్వాత మీరు తర్వాత మీరే బైక్ నడుపుతారు, కార్ నడుపుతారు, తర్వాత మీ అమ్మ నాన్న కూడా బైక్ల మీద కార్ల మీద పోతూ ఉంటారు. పోయినప్పుడు అంటే మీరు చెప్పాలి ఎందుకు ఇది. ఒక కుటుంబంలోని ఒక ముఖ్య వ్యక్తి అంటే మీ అమ్మను నాన్నను ప్రమాదానికి, రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతే ఆ యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఒక మెయిన్ పట్టుకొమ్మ అనేది వేర్లేకటైపోతే పైన చెట్టు అనేది ఏ విధంగా ఎండిపోతుంది? అంటే మీకు ఇన్కమ్ సోర్స్ అనే వ్యక్తి అంటే మీకు మూలాధారమైన వ్యక్తి చనిపోతే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కుటుంబం యొక్క మొత్తం అంటే కుటుంబం అనేది మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ నాన్న కానీ తమ్ముడు కానీ అన్న కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి. చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి. నాన్న మీకోసం కాకపోయినా మా కోసం పెట్టుకోమని చెప్పాలి. ఎందుకు, మీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరున్నారు కదా, పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి మీరుంటారు. మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది మీ నాన్న అంటే జరుగుతానని కాదు, ఒకవేళ జరగచ్చేమో అని నాకు ఉద్దేశం. ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ ఒకతని అంటే ఇట్లా ఎడిబిడ్ నుంచి చించాల వైపు వస్తుంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఒక ముందర ఉన్న ఎడ్ల బండి కనబడక మొత్తం దాన్ని గుద్దుకుంటే తలకు గాయమై చనిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఆ వ్యక్తికి చిన్న గాయలే అసలు ఏం కాకపోయింది. దాని వల్ల వాళ్ళ కుటుంబం అంతా ఏమైంది, ఇప్పుడు ఇలా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి మీ అమ్మ మీ నాన్నకి చెప్పాలి, మీ అన్నకి వాళ్ళందరికీ చెప్పాలి. సరే చెప్తారా, అందరు చెప్పాలి. అదే విధంగా ఎవరు కూడా వాహనాన్ని తాగి అంటే మందు తాగి నడపకూడదు. ఆ విషయం కూడా మీ నాన్నకి మీ అన్నయ్యకి వీళ్ళందరికీ చెప్పాలి. చెప్తారా ఎవరు కూడా? అవన్నీ ఇంతతో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.